కొన్ని పత్రికలు పని కట్టుకొని మా పార్టీని బలహీనపరచాలని, మాలో ఏదో కొంచెం మరి అంతరాలు ఉన్నాయని చెప్పి సృష్టించే విధంగా మరి ఈ విధంగా కట్టుకథలు అల్లి మరి మరి తయారు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొన్ననే ఒక వారం రోజుల క్రితమే మరి వాసన బాలయ్య శ్రీనివాస రెడ్డి గారి నియోజకవర్గంలోనే ఈ పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఈ ఎస్టీపీలు ఎస్టీపీ ప్రారంభోత్సవాలు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో మేమిద్దరం కూడా పాల్గొనడం జరిగింది. ఆ రోజు బాలయ్య శ్రీనివాస రెడ్డి గారు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది, మేమందరం ఒకే తాటి మీద ఉన్నామని చెప్పి. కాబట్టి ఎవరైతే ఈ కుట్రలు కుతంత్రాలు ఈ మరి ఈరోజు పేపర్లో సృష్టి అవుతుందో ఖచ్చితంగా మేము దాన్ని తిప్పికొడతాం. మేమందరం కూడా మరి ఈరోజు ఆయన నాయకత్వాన్ని బలపడుతున్నాం, ఆయన అంబడే మేమందరం కూడా కలిసిగా ఉంటామనేది కూడా మరొకసారి నేను తెలియజేస్తాను. నేను ఒకటే చెప్తాను అన్నాను, ఏదైతే ఆ మార్కాపురంలో మరి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్లో కొంచెం అవగాహన లోపం జరిగింది. నేను కూడా అదే రోడ్లో అది నేను కూడా పోకూడదా అక్కడ. అది యాక్చువల్లీ సీఎం కాన్వాయ్కి పెట్టినటువంటి వెహికల్ దారి అది. అది నాకు తెలియక నేను కూడా ఆ దారిలో వెళ్ళాను. అదే దారిలో కూడా ఆయన వచ్చి రావడం జరిగింది. తర్వాత ఇద్దరు వచ్చాం, ఇద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత ఎస్పీ గారు దారిలో రావడం కరెక్ట్ కాదని చెప్పి చెప్పడం, తర్వాత ముఖ్యంగా కొంచెం పోలీసు వారు కొంచెం దృఢంగా ప్రవర్తించినటువంటి తీరు మరి సీనియర్ లీడర్గా మరి ఆయన ఆ విధంగా జరిగి ఉండకూడదు. అదే అంతేగాని అక్కడ ఖచ్చితంగా అది కూడా మళ్ళీ తర్వాత వాసన రావడం జరిగింది, కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రి గారి మరి ఆ యొక్క ఈవీ సీనియర్స్ కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. పేపర్లు ఈరోజు ఈనాడు కానివ్వండి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కానివ్వండి, పేపర్లు కానివ్వండి, ఛానల్స్ కానివ్వండి, మాకున్న ఛానల్స్ మేము ఏది రాసినా మరి ఈ వాళ్ళు చదువుతారు, ప్రజలు చదువుతారు, వాళ్ళని మభ్య పెట్టవచ్చు. ఏదంటారు ఏమంటారు దాన్ని అనాలిసిసా, పొలిటికల్ అనాలిసిసా, మీ ఇష్టం. పొలిటికల్ అనాలిసిస్ మీ ఇష్టంగా మీ అనాలిసిస్ మీరు ఏది కావాలంటే అనాలిసిస్ చేసుకోండి. మీరు పొలిటికల్ అనాలిసిస్ అనే ఒక నిపంతో మీరు ఎన్నో రాయొచ్చు, దానికి మేమేం చెప్పగలం. ప్రజాస్వామ్యంలో దానికేం చెప్పగలం, ఒకటి మాత్రం మేము చెప్పగలం, మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మేమందరం కూడా జగనన్న వీర సైనికులం, ఆయన భక్తులం. ఎక్కడ కూడా ఏదైనా కూడా ఏదైనా తారతమ్యాలున్నా కూడా ఏదైనా కూడా ప్రపంచాలన్నా కూడా అన్నీ కూడా సర్దుకోవడానికి ఎన్ని మరి స్టెప్లు మరి దిగి రావాలన్నా కూడా ఏ విధంగా మరి ఈ మా యొక్క ఐకమత్యాన్ని మీరు ఐకమత్యంగా ఉన్నారని చెప్పి మీరు చెప్పేంతవరకు మేము ఏం చేయాలన్నా కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవి మీరు అల్లుతున్నటువంటి కథలు తప్ప ఇంకా వేరేవి ఏం లేదని మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్తాను. విశ్వసనీయ సమాచారం.